తాడిపత్రి మండలంలో మరోసారి పడగ విప్పిన ఫ్యాక్షన్. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. జగనన్న కాలనీలో భూమి చదును చేస్తుండగా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో గొడవ జరిగింది. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. విన్విషర్ల మీదను కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇతను ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ అతను ఉనికి చాటుకునే దానికోసము, లేకపోతే ఏదో రకంగా ప్రజలను నమ్మించే దానికోసము ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. కనీసం అతను చెప్పేదానిపైన ప్రజలు నమ్ముతారనే అతని ఆలోచన. ఈరు కొడుక అనేది కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసాను. ఏది ఏమైనా కనుక నేను ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రతిసారి నేను మీటింగులు పెట్టినప్పుడు కానీ, నేను గ్రామాలలోకి వెళ్ళినప్పుడు కానీ, పాదయాత్ర చేసినప్పుడు కానీ నేను ప్రతి గ్రామంలో కూడా చెప్పేది ఏమంటే, ఘర్షణలు జోలికి పోవాకండి, అభివృద్ధి వైపు నడుస్తామని నేను చెప్తున్నాను. కానీ ఆయన తెలుగుదేశం నాయకులను గురిగొలిపి ఈ విధంగా ఘర్షణకు దారితీస్తారు. ప్రతి విషయంలో కూడా అతని ఆలోచన సడలి ఏ విధంగా ఉందో అతనికి తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంలో